త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ తర్వాత ఎవరి పాలైందో ఆలోచన చేయాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆక్షేపించారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఛత్తీస్గఢ్ సీఎం భూపేందర్ బఘెల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, జయరాం రమేష్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ రోజు ఆలోచన చేయండి, ప్రతి ప్రాంతానికి పవిత్రమైన స్థలానికి ఒక గొప్ప పేరు గుర్తింపు ఉంటది. కొండగట్టు హనుమంతన్న క్షేత్రమైన వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రమైన కరీంనగర్ నడిగడ్డలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేడియానికైనా అత్యంత పవిత్రమైన ప్రధానమైన ఈ ప్రాంతానికి పేరు ఉన్నది. ఎందుకంటే 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వాయిదాలు పడుతుంటే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఇదే స్టేడియంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు. అందుకే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రానికి, కొండగట్టు హనుమంతన్న పుణ్యక్షేత్రానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప పేరు ఉన్నదో ఈరోజు ఈ కరీంనగర్ గడ్డ మీద అంబేద్కర్ స్టేడియానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి, 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలతో సుదీర్ఘమైన పోరాటాలతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని ఎన్నో కుట్రలను ఛేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆనాడు 2004 సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి 2009 సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అర్ధాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, కేంద్రంలో అధికారం కోల్పోయింది, తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. కరీంనగర్లో ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ తెలంగాణను తెచ్చారని, ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్ తన కుటుంబం ఏం చేసిందో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్ అంటున్న తెలంగాణ మోడల్ తాగుబోతుల తెలంగాణనా అని రేవంత్ ప్రశ్నించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణ పోరాట వీరులకు ఆత్మ గౌరవాన్ని కల్పించడానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవడి పాలైందని నేను అడుగుతున్నా. జేఏసీలు పెడితే జెండాలు కట్టినాం, దొరగారు వస్తే దండాలు పెట్టినాం, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం. ఇవాళ ఎవడు పాలైందిరా తెలంగాణ, ఎవడు ఏలుతున్నాడురా తెలంగాణ అని నేను ఈ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆనాడు విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు, అడవి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినదిస్తే ఆ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. వచ్చిన రాష్ట్రంలో ఇవాళ చంద్రశేఖరరావు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు.